బస్సివాసుల ఆధ్వర్యంలో ఈరోజు జ్ఞాన మహాసభతో పాటు ఎస్వీ నగర్ శేర సర్కిల్ అది కూడా డాక్టర్ ప్రవీణ్ కుమార్ సారు మిస్టర్ ఇండియా శివ కూడా వేదిక వేదిక రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా కార్యక్రమం ముగిసిన తర్వాత జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం అనంతరం కార్యదర్శి ఎంపీ సదానంద్ గారు మరియు ఇప్పుడు గౌతమ బుద్ధుడు అంబేద్కర్ బాబు జగ్జీవ ఇప్పుడు దయచేసి అందరూ వేదిక ముందు కుడి చేయి మీ యొక్క హృదయంపై పెట్టుకొని ఎడమ చేయి మీరు ఆకాశం వైపు, సో ఆకాశమే అడ్డుగా, సో మనము ఎడమ చేయి ఆకాశంపై పెట్టుకొని సో మనం శేరు యాంతం పాడబోతున్నాము. అందరూ దయచేసి నిలబడవలసిందిగా కోరుచున్నాము. ఏడి వేడి రమేశన్న గారిని మేమంటాం మన విషయాలు సన్మానం సన్మానమైన దయచేసి వేదిక మీద ఎవరు ఉండొద్దు అని కోరుతున్నాము. పాప దారి ఉంటుంది ఫారెస్టర్కల్వి. ఈనాటి సదానంద్ ఉన్నది, అందువరకు పలాని రాజుకో రామ్కో పెళ్లి చేస్తాం నువ్వు వెళ్ళిపో అని చెప్పి పెళ్లి చేసాం సార్. 13-14 సంవత్సరాలనే పెళ్లి చేసిండ్రు. అందుకొరకే మా బతుకులు ఇట్లా తెరలారినాయి, మా బతుకులు ఇట్లా తెరలారినాయి కాబట్టి మా పిల్లల బతుకుడు ఇట్లా కాకూడదని నీ చేతిలో పెట్టినాం బాంచను అని అంటున్నారు తల్లిదండ్రులు. కానీ రేణుక అనే ఒక అమ్మాయి, అదే నల్లగొండ, అదే అడ్డగూడూరు, సూర్యాపేట జిల్లా అడ్డగూడూరులో రేణుక అనే ఒక అమ్మాయి, ఇదే రేణుక అనే అమ్మాయి ఇంటర్మీడియట్లో 885 మార్కులు ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నప్పటికీ కూడా ఎవరు చెప్పేవాళ్ళు లేక ఆ అమ్మాయి బోవినపల్లిలో ఒక కార్పొరేట్ హాస్పిటల్లో పారిశుద్ధ కార్మికురాలిగా చదివి చేరింది. వేసుకోవడానికి బట్టలు కూడా లేకపోతే స్కూల్ యూనిఫామ్ వేసుకొని వచ్చింది. పారిశుద్ధ కార్మికురాలిగా పనిచేస్తుంటే ఈ స్వేరో నెట్వర్క్ వాళ్ళు ఒకరు చూసి ఆ అమ్మాయిని తీసుకొచ్చి మాకు ఇస్తే మెహదీపట్నంలో సెయింట్ ఆన్స్ కాలేజీలో డిగ్రీ కాలేజీలో చేర్పించాము. చేర్పిస్తే ఆ అమ్మాయి అక్కడి నుండి డిగ్రీలో ఫస్ట్ క్లాస్ పాస్ అయిన తర్వాత తండ్రి చచ్చిపోతాడు. చచ్చిపోతే ఇంటికి పోతే ఇంకా మీ డాడీ చచ్చిపోయాడు కాబట్టి నీకు ఇంకా తప్పనిసరిగా పెళ్లి చేయాలి, ఇగో ఆయన్నే కనిపించే వ్యక్తి నీ కాబోయే భర్త అంటే అట్లనా అని చెప్పి ఆ అమ్మాయి ఏం చేసిందండి, ఆయనకు భర్త గారు బాగుందని చెప్పి ఆయనకు ఛాయ్ తయారు చేసుకొస్తా అని చెప్పి లోపలికి పోయి అక్కడి నుంచి గోడ దొంగి సీదా మా ఆఫీస్కి వచ్చింది రేణుక. వచ్చి సార్ నాకు పెళ్ళికిళ్ళు అంటున్నారు, నాకు పెళ్ళి ఇష్టం లేదు, నేను మీలాగా ఐఏఎస్ ఐపీఎస్ కావాలి సార్ అని చెప్పి చెప్పినప్పుడు ఆ బిడ్డకు మేడి రమేష్ గారు లాంటి వాళ్ళు, పంజయ్య లాంటి వాళ్ళు, ఇంకా ఎంతోమంది మంచి మనసున్న వ్యక్తులందరూ కూడా స్వేరో నెట్వర్క్ ద్వారా సాయం చేస్తే ఈరోజు ఇండియా పాకిస్తాన్ బార్డర్లో ఉండే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్ బటిండాలో ఎంకామ్ చేస్తున్నది మన రేణుక గట్టిగా చప్పట్లు కొట్టినారు. కమటం మాధురి జగిత్యాల ప్రాంతం, తండ్రి పాన్ షాప్లో పనిచేస్తాడండి, చిన్న పాన్ షాప్లో పనిచేస్తాడు. ముగ్గురు అమ్మాయిలు పుట్టినరని చెప్పి వికారాబాద్లో భార్యను మొండెం నుంచి తల వేరు చేసి నరికిన దుర్మార్గులున్న ఈ ప్రపంచంలో మాధురి
మనీషా ఇంకొక అమ్మాయి ముగ్గురు పుడితే కూడా ఈ అమ్మాయిలే నా అబ్బాయిలు అమ్మాయిలు అంతా కూడా వీళ్ళే అని చెప్పి తండ్రి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్స్ స్కూల్లో ఆ పిల్లల్ని చేర్పిస్తే మనీషా దుబాయ్లో పనిచేస్తుంది, మాదిరి హీరో మాదిరి యూనివర్సిటీ ఆఫ్ లండన్లో పీజీ చేస్తుంది. మిత్రులారా, ఎక్కడ జగిత్యాల, ఎక్కడ యూనివర్సిటీ ఆఫ్ లండన్, ఎక్కడ పాన్ షాప్. అవలరా, అక్కలరా, అన్నలరా, ఈరోజు ఈ సభ పురాణపూర్లో ఎస్వి నగర్లో పెట్టడానికి ప్రధానమైన కారణం ఇదే. ఈ గోస ఇంకా ఉండదు, వేల సంవత్సరాలు కష్టపడ్డాం. ఇప్పుడు జంగయ్య గారు చెప్పినట్టుగా మన మన కుటుంబాల్లో మనం మాట్లాడే భాష మారాలి. ఈరోజు ఈ బిడ్డలు రుచిత, ఆ అమ్మాయి ఫ్రాంక్విన్ ఇన్స్టిట్యూట్లో చదువుతున్న అమ్మాయి ఎంత చక్కగా మాట్లాడిందండి ఇంగ్లీష్. ఈరోజు అమ్మాయిలు మాట్లాడినట్టుగా యూనివర్సిటీలో చదివే విద్యార్థులు మాట్లాడగలిగితే నా ఉద్యోగం తీసేసుకుంటాండి నేను. మాకు ఆ విధంగా మాట్లాడే అవకాశం రాలేదండి ఇక రోజు మన బిడ్డలకు వచ్చింది. ఆ బిడ్డల కలలకు మీరు నీళ్లు వేయండి, ఆ బిడ్డలకు కలలకు మీరు ఎరువేయండి. ఆ బిడ్డల కలలు మొక్కలు కాదు, పెద్ద పెద్ద వాటి గురించి కాదు మిత్రులారా మనం మాట్లాడాల్సింది. నేను చెప్పిన రేణుక మాధురి, నేను చెప్పిన దర్శనాల సుష్మ మలావత్ పూర్ణ సంపత్ కుమార్ ఐఏఎస్, తండ్రి చిన్నగా ఉన్నప్పుడే చచ్చిపోతాడు, తల్లి ఒక్కతే సీలేరు విశాఖపట్నం ఏజెన్సీలో చదివిస్తుంది, నాకు ఆయన రాజేంద్ర నగర్ కలెక్టర్ అయినా మరి బాబాసాహెబ్ అంబేడ్కర్ నన్ను కలవడానికి వస్తున్నానంటే ఏదో పైసలు అడిగేటట్లు ఉన్నాడు అని చెప్పేసి ఈ ఎడమ జేబులో పైసలు కుడి జేబులో ఒక చెక్ బుక్ పెట్టుకొని బాబాసాహెబ్ అంబేడ్కర్ను కలిసాడు. అప్పుడు బాబాసాహెబ్ అంబేడ్కర్ ప్రకాష్ చంద్ చమార్తో మాట్లాడుతూ ప్రకాష్ నీ జీవితం ఎలా నడుస్తుంది, ఎలా మొదలవుతుంది అని అడిగాడు. అడిగినప్పుడు ఆ ప్రకాష్ ఏం చెప్పాడంటే పొద్దున్నే లేవగానే వాకింగ్కి వెళ్తున్నా సార్, నా ఇంట్లో ఒక 10 కుక్కలు ఉన్నాయి, పోలీసు వాళ్ళు ఉన్నారు, సెక్యూరిటీ ఉంది, మంచిగా పొద్దున్నే వెళ్ళి పక్కనే ఉన్న ఒక మంచి పార్క్లో నేను వాకింగ్ చేస్తున్నా అని చెప్పేసి చెప్తాడు. నా బాబాసాహెబ్ అంబేద్కర్ మాత్రం నన్ను మనిషిని చేశాడు. నా బాబాసాహెబ్ అంబేద్కర్ నన్ను మనిషిని చేశాడు, ఒక వైట్ షర్ట్ ఇచ్చాడు, సూట్ ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, మైక్ అందుకుంటే లక్షలాది మంది ప్రజలను ఉర్రు తొలగించే కొంతిచ్చాడు. దాని నుంచి నేను విముక్తయ్యాను. ఆ మహాత్ముడు రాసినటువంటి రాత ఏదైతే ఉందో ఇవాళ మా బళ్ళో టీచర్ అంబేద్కర్, మా బతుకు ఫ్యూచర్ అంబేద్కర్, మా దారుకు టార్చు అంబేద్కర్, భారత్కు మార్క్స్ అంబేద్కర్, జమోరే చాలా అంబేద్కర్, అంబేద్కర్ Hey there. Subscribe to my channel and also press this bell icon so you never miss any new updates.